ఫ్రెండ్స్ మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే విత్ ఇన్ 24 అవర్స్ లేదా 12 అవర్స్ లో మనకైతే వ్యూస్ వస్తలేవు కదా, వ్యూస్ వస్తలేవైతే తప్పనలు పడుతున్నాం. సో ఏం చేస్తున్నాం అంటే మన ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేస్తున్నాం. సో ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ, సో లైక్ ఇట్లా వాట్సాప్ గానీ అలాంటివి కొన్ని షేర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మనం షేర్ చేస్తే చాలా రాంగ్ అది, ఎందుకంటే షేర్ చేసిన వెంటనే మనకైతే మన ఫ్రెండ్స్ అయితే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 టైం 2 టైం ఇట్లా చూస్తారు. చూసిన వెంటనే ఏమైతుంది అంటే ఒక 2 మినిట్స్ మనం 5 మినిట్స్ వీడియో ఉన్నది అనుకోండి, చూడండి 5 మినిట్స్ లో మనకైతే ఓన్లీ 1 మినిటే చూస్తారు. ఎందుకంటే స్కిప్ చేస్తారు, స్కిప్ చేసుకుంటా చూస్తారు. సో అది స్కిప్ చేస్తూ చూస్తే వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఏమైతుంది అంటే, సో కొంచెమే చూస్తున్నారు అనేసి యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ ఎక్కువ పంపరు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు చూడండి ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి, అట్లా వ్యూస్ తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంప్రెషన్ తక్కువ పంపినట్టు అట్లా అన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంప్రెషన్ ఎక్కువ పంపాలి. ఇంప్రెషన్ ఎక్కువ పంపితేనే మనకైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంప్రెషన్ ఎక్కువ పంపాలంటే ఏం చేయాలి, అఫ్కోర్స్ ఇప్పుడు ఒక వీడియో మనది 5 మినిట్ ఉంది అనుకుంది, 5 మినిట్స్ లో 2.5 మినిట్స్ లేదా 2 మినిట్స్ చూసిండ్రు అనుకోండి ఆడియన్స్, ఇంప్రెషన్ ఒక 100 పంపిండ్రు అనుకోండి, 100 లో ఒక 10 మెంబర్స్ అన్న 20 మెంబర్స్ అన్న పూర్తిగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూసిండ్రు అనుకోండి, ఇంప్రెషన్ ఒక 1K పంపచ్చు, 2K పంపచ్చు. అట్లా 1K పంపితే మనకు అందులో నుంచి ఒక 400-300 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో పూర్తిగా 2 మినిట్స్ 3 మినిట్స్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, సో అట్లా మనకు 1 లాక్ కూడా ఇంప్రెషన్ పంపుతారు అన్నమాట. అట్లా పంపకపోవడం వల్ల ఏమవుతున్నాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే థంబ్నెయిల్ ఏం చెప్పాను, సో బూస్ట్ ఎలా చేయాలి, బూస్ట్ ఎలా చేయాలి. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అన్లిస్ట్లో ఉంచండి. అన్లిస్ట్లో ఉంచితే ఏమవుతాయంటే, అన్లిస్ట్లో ఉంచిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను స్క్రీన్ రికార్డ్లో చూడండి, స్క్రీన్ రికార్డ్లో చూడండి, ఇది నిన్న ఎస్టర్డే అప్లోడ్ చేశాను. ఎస్టర్డే అప్లోడ్ చేస్తే ఇక్కడ వీడియో చూడండి ఎంత పంపిండ్రు, 56 వ్యూస్ వచ్చినాయి. సో ఎన్ని వచ్చినాయి, 56 వ్యూస్ వచ్చినాయి. సో ఈ 56 వ్యూస్ మనకు సరిపోవు కదా. సో అయితే ఇక్కడ చూడండి ఇంప్రెషన్ ఎంత పంపిండ్రు చూడండి, సో నాకైతే 1.2K పంపిండు ఇక్కడ చూడండి, 1.2K పంపిండ్రు. సో బాగానే పంపిండ్రు అంటే 56 మెంబర్స్ అందులో నుంచి 56 మెంబర్స్ పూర్తి వీడియో చూసిండ్రు అన్నమాట. అట్లా చూసిండ్రు కాబట్టి నాకు ఇట్లా 1.2K ఆడియన్స్కి పంపిండ్రు అన్నమాట. సో అది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చేద్దాం, మీరు వీడియో అన్లిస్ట్లో పెట్టిన తర్వాత 3 సార్లు చూడండి మీ వీడియో, మీరే చూసుకోండి. ఒక మెయిల్తో ఒక వీడియో, సెకండ్ మెయిల్తో ఇంకొక వీడియో, అదే వీడియో అంటే 3 మెయిల్ చేంజ్ చేసుకుంటూ చూడండి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, యూట్యూబ్ది సింబల్ కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా అన్లిస్ట్లో ఉన్నప్పుడు చూడండి, అన్లిస్ట్లో ఉంచితే చూస్తే అన్లిస్ట్లో ఉంచినప్పుడు చూడండి అన్నమాట. పబ్లిక్ చేసిన తర్వాత చూస్తే అది యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే మనమే చూస్తున్నామంటే తెలిసిపోతుంది. అట్లా అన్లిస్ట్లో ఉంచి చూడండి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 3 సార్లు చూడండి, 3 సార్లు చూస్తే ఏమవుతుంది అంటే అన్లిస్ట్లో ఉంచిన తర్వాతనే చూడండి. పబ్లిక్ చేయకుండా పబ్లిక్ చేసిన తర్వాత చూస్తే అది యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఇతనే చూస్తుండన్నట్టు తెలిసిపోతుంది. సో అది ఎలా చూడాలి, అది ట్రిక్ ఏంటంటే అది యూట్యూబ్ అంటే మనకు అది బూస్ట్ అన్నమాట. బూస్ట్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి, అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా కనిపెట్టారు ఇది న్యూ పేజ్ అన్నమాట. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా మన యూట్యూబ్ లోగో, ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్కి ఓకే వేసుకోండి. ప్రొఫైల్కి ఓకే వేసుకుంటే మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఏమనిపిస్తుంది, టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో. ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటోకి ఓకే వేసుకోండి. ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి సర్చ్ బార్ వస్తుంది. ఎక్కడ వస్తుంది సర్చ్ బార్, ఇక్కడ చూడండి సర్చ్ బార్, ఇక్కడ వస్తుంది సర్చ్ బార్. ఇక్కడ సర్చ్ చేయకండి, ఇక్కడ సర్చ్ చేయండి. సో ఇక్కడ సర్చ్ చేస్తే ఏమవుతుంది అంటే మీ ఛానల్ నేమ్ సర్చ్ చేసుకోండి. నేను ఇప్పుడు నేనైతే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. సో సర్చ్ చేస్తాను, సర్చ్ చేస్తే ఇక్కడ వేరే వాళ్ళు వస్తున్నాయి. సో నా ఫస్ట్ కొత్త ఛానల్ కదా, సో ఇక్కడ ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి. సో దానికి ఓకే వేసుకోండి. ఓకే వేసుకోండి, ఇప్పుడు ఇందాక ఏదైతే వీడియో మీకు చూపించాను కదా ఆ వీడియోకు ఓకే వేసుకోండి. సో ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది చూడండి, ఆ వీడియోకు ఓకే వేసుకోండి చూడండి అన్నమాట. 4-5 టైమ్స్ చూడండి, ఎక్కువ చూసినా పర్వాలేదు, 4-5 టైమ్స్ చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయరాదు, ఏం చేయరాదు. ఇక్కడ ఓన్లీ యూట్యూబ్ వాళ్ళు కనిపెట్టలేరు అంత కాన్ఫిడెన్స్ అన్నమాట. సో ఇది న్యూ పేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఎవరికి తెలియదు, వాస్ట్ టైం కూడా వస్తుంది కంపల్సరీ. సో ఇట్లా అన్నమాట మన ఛానల్, అంటే
అన్లిస్ట్లో ఉంచిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుండో అన్లిస్ట్లో ఉంచిన తర్వాత కూడా ఎక్కడి నుండో వస్తుంది, సబ్స్క్రైబ్స్ ద్వారా ఎక్కడి నుండి వస్తుంది అని మన దారి నుండి కనిపెట్టారు. అంటే అన్లిస్ట్లో ఉంటే సబ్స్క్రైబ్స్కి అయితే లింక్ వెళ్తుంది అన్నమాట, అట్లా చూస్తున్నారన్నమాట వాళ్ళకు, యూట్యూబ్ వాళ్ళకు తెలిసిపోతుంది. సో ఇట్లా ఒక 4-5 times అయితే చూసి బ్యాక్ వచ్చేయండి అన్నమాట. ఓకే, ఇది ఒక ట్రిక్ అన్నమాట, చాలా మంచి ట్రిక్. సో యూజ్ చేసుకోండి. కొందరికైతే ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, సో అన్న నేను వ్యూస్ వస్తలేవు, కొందరు వెనకైతే ఒక మన సబ్స్క్రైబ్స్ అయితే అడిగినారు అన్న ఛానల్ స్టార్ట్ చేశాను కానీ వ్యూస్ వస్తలేవు, ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ నేను ఇస్తే ఇస్తాను. సో ఆ సబ్స్క్రైబ్ అయితే నాకు అడిగినారు మనకు అన్న ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నాకు అయితే వ్యూస్ వస్తలేవు, ఎందుకు వస్తలేవు, కొన్ని ట్రిక్ అయితే చెప్పండి అని అడిగినారు. సో ఇట్లా ట్రిక్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి, 3 times చూడండి అది ఎక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ఇందులో ఇక్కడ చూసారు కదా టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో, దాంట్లో ఆన్ చేసిన తర్వాత అది చూడండి, మళ్ళీ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఆఫ్ చేసేయండి అనమాట. ఆఫ్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ స్టోర్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. ఓకే, అట్లా చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీ వీడియో అనేది పబ్లిక్ చేసేయాలన్నమాట. పబ్లిక్ చేసిన తర్వాత సో వితిన్ 24 hours మీరు చూడండి ఎంత వ్యూస్ వస్తాయో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నాలాగా మీరు యూట్యూబ్ టిప్స్ చెప్తున్నారు అనుకోండి, సో ఏదన్నా కానీ మీ ఏ కేటగిరీ అయినా కానీ, సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏదో ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. తమిళ ఎలా చేయాలైతే చూపించాను కదా, సో ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. సో ఎట్లా వచ్చినాయి వీడియో చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, 226 వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి 9 hours వాచ్ టైం వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 2 subscribers వచ్చినారు. సో ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రో కనిపిస్తుంది, ఇంట్రో టాప్ కామెంట్స్ అండ్ 2 spikes and 2 dips. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ నుంచి 72 views వచ్చినాయి, సజెస్టెడ్ వీడియో నుంచి 4 views వచ్చినాయి, అండ్ ఓదర్ యూట్యూబ్ ఫీచర్ నుంచి 4 views వచ్చినాయి. సో ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే రీచ్కి వెళ్ళండి, రీచ్కి వెళ్తే ఇక్కడ చూడండి 4.3K impression అయితే పంపినారు. ఈ 4.3K impression పంపితే మనకి ఎంత వచ్చింది, 223 views వచ్చినాయి అనుకుంటా. సో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చూపిస్తుంది, కంటెంట్ సజెస్టెడ్ దిస్ వీడియో అంటే ఇలాంటి వీడియోస్ ఆడియన్స్కి నచ్చుతుంది, ఇందులో ఏదో ఒక టాపిక్ మీ కంటెంట్కి మ్యాచ్ అయ్యే వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో తీయండి అని యూట్యూబ్ మనకు రికమెండ్ చేస్తుంది అన్నమాట. అట్లా ఇక్కడ చూడండి నాది ఫస్ట్ వీడియో వచ్చింది తమ్నేల్ అనేది ముందరిది, ఇంకా హౌ టు మేక్ తమ్నేల్ వచ్చింది ఇప్పటి నుండే యూట్యూబ్, సో వేరే వాళ్ళు వచ్చినాయి. సో నెక్స్ట్ 3rd, 4th video కూడా నాదే వచ్చింది, అండ్ 6th video కూడా వేరే వాళ్ళే వచ్చింది. సో ఇలాంటి వీడియో చేయండి అని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, అంటే ఆడియన్స్కి ఇలాంటి వీడియో నచ్చుతుంది అని చెప్తుంది అన్నమాట. ఓకే, ఇది ఒకటి అయిపోయింది మనకి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అనలిస్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏమనిపిస్తుంది, ఆడియన్స్ ఎప్పుడు లైవ్లో ఉన్నారు అంటే ఆన్లైన్లో ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారో ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మొత్తం మనకు ఆన్లైన్లో ఈ టైమింగ్ చూపిస్తుంది. పర్పల్ కలర్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, ఆ టైంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ టైంలో వీడియో అప్లోడ్ చేయాలా అన్నమాట నేను చెప్తున్నా. సో అట్లా కూడా వ్యూస్ వస్తాయి. సో ఆడియన్స్ ఎప్పుడు ఎప్పుడు ఉన్నారో అది చూసుకొని మీరు వీడియో పబ్లిక్ చేయండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో 3 times చూడండి, ఎప్పుడు అన్లిస్ట్లో ఉన్నప్పుడు వీడియో 3 times చూడండి, అండ్ ఇందాక చెప్పాను కదా టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో అది ఆన్ చేసుకొని, ఆన్ చేసుకున్న తర్వాత 3 times చూడండి. అంటే యూట్యూబ్ వాళ్ళు కనిపెట్టలేరు మనం ఏదైతే వీడియో మనమే చూస్తున్నామో కనిపెట్టలేరు, అట్లా కంపల్సరీ 3 times, 4 times, 5 times చూడండి, ఏం కాదు వేరే వేరే మెయిల్ ఐడితో చూడండి అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఓకే పేరు, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో అనేది. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితేయండి, లైక్ మాత్రం ఇవ్వండి. ఈ వీడియో అనేది కంపల్సరీ కొత్త ఆడియన్స్కి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.